थर्ड सेम स्पेक्ट्रोस्कोपी। व्हाट इज स्पेक्ट्रोस्कोपी? द स्टडी ऑफ इंट्रैक्शन ऑफ इलेक्ट्रोमैग्नेटिक ट्रांसिशन అంటే ఎనర్జీ అండ్ మ్యాటర్. మనకి ఇక్కడికి వచ్చేసరికిమ్మా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ హెచ్ న్యూ అండ్ ది స్టడీ ఆఫ్ ఇంట్రాక్షన్ దీనికి మ్యాటర్కి. ఆ మ్యాటర్లో ఏముండొచ్చు? మాలిక్యూల్స్ ఉండొచ్చు, ఆటమ్స్ ఉండొచ్చు, నెక్స్ట్ అయాన్స్ ఉండొచ్చు. ఇలా ఇంట్రాక్షన్ని మనం తెలుసుకునేదే స్పెక్ట్రోస్కోపీ. స్పెక్ట్రోమెట్రీ అంటే క్వాంటిటేటివ్ మెజర్మెంట్, క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ కాదు, క్వాంటిటీ. క్వాంటిటీ అంటే మనకి ఎంతని, ఆఫ్ ద ఇంటెన్సిటీ, ఇంటెన్సిటీ ఆఫ్ వన్ ఆర్ మోర్ వేవ్ లెన్స్ ఆఫ్ రేడియంట్ ఎనర్జీ. రేడియంట్ ఎనర్జీ యొక్క ఎంత వేవ్ లెంత్ ఉంటుందో మన క్వాంటిటీ తెలియచేసేదే స్పెక్ట్రోమెట్రీ. స్పెక్ట్రోఫోటోమెట్రీ అంటే ద యూజ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ టు మెజర్ కెమికల్ కాన్సన్ట్రేషన్గా వివరించగలిగేదే స్పెక్ట్రోఫోటోమెట్రీ. స్పెక్ట్రోస్కోపీ అంటే స్టడీ ఆఫ్ ఇంట్రాక్షన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అండ్ మ్యాటర్. స్పెక్ట్రోమెట్రీ అంటే క్వాంటిటేటివ్ మెజర్మెంట్. క్వాంటిటేటివ్ మెజర్మెంట్ ఆఫ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ కానీ, మైక్రోవేవ్ లెంత్లు కానీ, రేడియంట్ ఎనర్జీ కానీ. నెక్స్ట్ స్పెక్ట్రోఫోటోమెట్రీ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ మెజర్ ద కెమికల్ కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటి? ఇప్పుడు మనం చెప్పేది ఫస్ట్ లెసన్ మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ. ద స్టడీ ఆఫ్ ఇంట్రాక్షన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విత్ మ్యాటర్ సేమ్ స్పెక్ట్రోస్కోపీ అంటే కెన్ బి యూజ్డ్ ద అబ్టైన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఐడెంటిటీ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఐడెంటిటీ జరుగుతుంది. ఏంటి స్ట్రక్చర్ యొక్క, స్ట్రక్చర్ సబ్స్టెన్స్ యొక్క స్ట్రక్చరు ఐడెంటిఫై చేయొచ్చు దేని ద్వారా? మాలిక్యులర్ స్పెక్ట్రో ద్వారా, స్పెక్ట్రోస్కోపీ ద్వారా. ఏంటి దానికి వచ్చేసరికి మనకి కొన్ని కావాలి. మనకి లో ఎనర్జీకి ఉన్నప్పుడు మనకి వేవ్ లెంత్లు ఇలా దూరం దూరంగా ఉంటాయి లో ఫ్రీక్వెన్సీ ద్వారా. అదే హై ఫ్రీక్వెన్సీ అనుకో ఇలా దగ్గర 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 దగ్గరగా వచ్చేస్తాయి. ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ మనకి ఫోర్ సైకిల్స్ ఉంటాయి కనుక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ 4 cycles per second ఫ్రీక్వెన్సీ ఇలా ఉంటాయి కనుక క్రస్ట్లు త్రోలు, క్రస్ట్లు త్రోలు ఇలా కొంచెం దూరం దూరంగా ఉంటాయి. అదే ఇంకా పెంచేసాం, ఫ్రీక్వెన్సీ పెంచాం, 8 cycles per second ఇలా వస్తాయి వేవ్స్. నెక్స్ట్ 16 cycles ఇలా దగ్గర 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 దగ్గరగా అంటే రెండు క్రస్టల్స్ కానీ రెండు త్రోస్ మధ్యలో ఒక మనకి గ్యాప్ని మనం ఏమంటాం వేవ్ లెంత్లు అంటున్నాం. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్పెక్ట్రోస్కోపీ ఏంటి? స్పెక్ట్రోస్కోపీ క్లాసిఫికేషన్స్ మనం తీసుకున్నట్లయితే ఎలా ఉంటుంది ఏంటి? దీంట్లో ఒకసరికే మనకి ఆటమిక్ స్పెక్ట్రోస్కోపీ, మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ అంటే మనకి ఇంట్రాక్షన్ ఈఎంఆర్ విత్ ఆటమ్స్, దీనికి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విత్ ఆటమ్స్లో కనుక జరిగితే మోస్ట్ కామన్లీ లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ కాల్డ్ గ్రౌండ్ స్టేట్, గ్రౌండ్ స్టేట్ నుంచి హైయెస్ట్ స్టేట్కి వెళ్ళిపోయినట్టయితే దాని దేని ద్వారా జరుగుతుంది ఇంట్రాక్షన్? ఆటమ్స్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఆటమిక్ స్పెక్ట్రోస్కోపీ. అదే ఇంట్రాక్షన్ ఆఫ్ ది ఈఎంఆర్ విత్ మాలిక్యూల్స్, మాలిక్యూల్స్ ద్వారా ట్రాన్సిషన్స్ జరిగితే దాన్ని మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ. అంటే స్పెక్ట్రోస్కోపీ ఆర్ 2 types, ఆటమిక్, నెక్స్ట్ మాలిక్యులర్. మాలిక్యులర్స్లో జరిగితే మాలిక్యులర్, నెక్స్ట్ ఆటమ్స్లో జరిగితే ఆటమ్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రా, స్పెక్ట్రాలు ఎన్ని రకాలుగా ఉంటాయో చూడండి. ఇక్కడ మనకి ఒకసారికి రొటేషనల్ స్పెక్ట్రా, ఇది ఎక్కడ జరుగుతుందంటే మనకి ఎనర్జీ వాల్యూస్ ఎలా ఉంటాయో చూడండి. ఇప్పుడు మనకి రేస్ మనకి వచ్చేసరికి రేస్ చూడండిమ్మా, మనకు వచ్చేసరికి గామా రేస్, ఎక్స్ రేస్, అల్ట్రా యువి విజిబుల్, ఇన్ఫ్రారెడ్ అండ్ మనకి ఐఆర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్ అంటే మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి గామా రేస్, ఎక్స్ రేస్, నెక్స్ట్ యువి అండ్ విజిబుల్, ఐఆర్, మైక్రోవేవ్స్, నెక్స్ట్ రేడియో వేవ్స్. వీటి యొక్క ఫ్రీక్వెన్సీ పరంగా చెప్పుకోవచ్చు, వేవ్ లెంత్ పరంగా చెప్పుకోవచ్చు.
మనకి వేవ్ లెంత్ ప్రకారంగా కానీ ఫ్రీక్వెన్సీ ప్రకారంగా కానీ ఇలా ఉంటాయి. 10 to the power of మనకి 0 నుంచి మనకి 2లోకి ఒకసారికి రేడియో వేవ్స్, -2లోకి ఒకసారి మైక్రోవేవ్స్, -4లోకి ఒకసారికి -4 నుంచి -6 వరకు ఐఆర్. నెక్స్ట్ దీంట్లోనే -6 నుంచి -8 వరకు యువి అండ్ విజిబుల్. దీంట్లో విజిబుల్కి ఒకసారికి 400 నుంచి 700 మైక్రోమీటర్స్. నెక్స్ట్ తర్వాత అల్ట్రా యువి చెప్పుకున్నాం కదా, ఎక్స్రేస్కి ఒకసారి 10 నుంచి 12 వరకు, గామా రేస్ వరకు 14 నుంచి 16 వరకు. ఇలా మనకి వేవ్ లెంత్ ప్రకారం మనం చెప్పుకోవచ్చు, ఇలా ఫ్రీక్వెన్సీ ప్రకారం కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత టైప్స్ ఆఫ్ స్పెక్ట్రా. స్పెక్ట్రా ఎన్ని రకాలుగా ఉంటుంది? రొటేషనల్, మైక్రోవేవ్స్ రీజియన్స్లో జరుగుతుంది. ఇప్పుడు మనకి రీజియన్స్ అన్నీ మనం చెప్పుకున్నాం కదా, మనకి ఎన్ని రేస్ మనం చెప్పుకున్నాం, 1, 2, 3, 4, 5, 6, 7 మనకి 7 చెప్పుకున్నాం. ఆ 7లోకి ఒకసారికి ఇది మనకి మైక్రోవేవ్ రీజియన్లో జరుగుతుంది. ఎక్కడ? రొటేషనల్ స్పెక్ట్రా. ట్రాన్సిషన్స్ బిట్వీన్ రొటేషనల్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ మన గ్యాస్ మాలిక్యూల్స్ ఎక్కడ జరుగుతుందమ్మా? ట్రాన్సిషన్ బిట్వీన్, ట్రాన్సిషన్స్ జరుగుతుంది ఎక్కడెక్కడికి? రొటేషనల్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్లో జరుగుతుందమ్మా. నెక్స్ట్ దీంట్లోకి ఒకసారికి అరేంజ్మెంట్ ఆఫ్ డైపోల్ మూమెంట్. డైపోల్ మూమెంట్ ఉన్నది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎల్, కార్బన్, మనకి హోమో కానీ హెడ్రో కానీ. మనకి ఒకసారికి చూడమ్మా, ఇక హెచ్సిఎల్ మనకి హెచ్ ప్లస్ సిఎల్ మైనస్ డైపోల్ మూమెంట్ ఉంటుంది. నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్, వాటర్ మాలిక్యూల్, ఈ డైపోల్ మూమెంట్ కలిగి ఉన్నవి హెచ్సిఎల్. హెచ్సిఎల్ మనకి డయాటమిక్ నాట్ షో మైక్రోవేవ్ స్పెక్ట్రమ్. డయాటమిక్ మాలిక్యూల్స్లో మనకి మైక్రోవేవ్ స్పెక్ట్రా ఉండదు. ఇది రొటేషనల్ స్పెక్ట్రా గురించి. రొటేషనల్ స్పెక్ట్రా ఎక్కడమ్మా? మైక్రోవేవ్ రీజియన్లో జరుగుతుంది. ట్రాన్సిషన్ బిట్వీన్ రొటేషనల్ ఎనర్జీ లెవెల్స్ గ్యాస్ మాలిక్యూల్స్లో, గ్యాస్ మాలిక్యూల్స్లో ఉన్న రొటేషనల్ ఎనర్జీ లెవెల్స్నే దీనికి బిట్వీన్ ట్రాన్సిషన్స్ మధ్యలో జరిగేదే రొటేషనల్ స్పెక్ట్రా. ఇదేం చెప్పుకోవచ్చు మనకి మెజర్మెంట్ ఎలా డైపోల్ మూమెంట్ ఉన్న ఎలిమెంట్స్లో ఏవి ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎల్, కార్బన్ మోనాక్సైడ్, వాటర్ మాలిక్యూల్, ఇలా డయాటమిక్ మాలిక్యూల్ నాస్ట్ మెజర్ మైక్రోవేవ్ స్పెక్ట్రా. ఇది రొటేషనల్ స్పెక్ట్రా గురించి. నెక్స్ట్ రెండవది వచ్చేసరికి వైబ్రేషనల్ స్పెక్ట్రా. ఇది ఐఆర్ స్పెక్ట్రా. ఐఆర్ స్పెక్ట్రాకి ఒకసారికి 600 నుంచి 4000 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మనకి వేవ్ లెంత్ ప్రకారం మనం చెప్పుకున్నాం అనమాట. వైబ్రేషన్ స్పెక్ట్రా ఎక్కడ జరుగుతుంది? ట్రాన్సిషన్స్ ఎక్కడ? బిట్వీన్ వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్ ఆఫ్ మాలిక్యూల్స్, వైబ్రేషన్స్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ అబ్జర్షన్ ఆఫ్ రేడియేషన్ బిలాంగ్ టు ద ఐఆర్ రీజియన్. ఐఆర్ రీజియన్లో మనకి వైబ్రేషన్ అంటే ఐఆర్ రీజియన్. ఐఆర్ రీజియన్లో మనకి రేడియేషన్స్ అబ్జర్ మాలిక్యూల్స్ యొక్క మనకి చూడండిమ్మా, రేడియేషన్స్ అబ్జర్షన్ లెవెల్లో జరిగితే అది మనకి వైబ్రేషన్ ఎనర్జీ లెవెల్స్ అనమాట. ట్రాన్సిషన్స్ దేని మధ్యలో? వైబ్రేషన్ ఎనర్జీ లెవెల్స్లో ఆఫ్ మాలిక్యూల్స్, నెక్స్ట్ అబ్జర్షన్ ఆఫ్ రేడియేషన్స్, ఈ రెండింటి మధ్య ఐఆర్ రీజియన్లో జరిగితే దాన్ని వైబ్రేషన్ స్పెక్ట్రా అంటారనమాట. వేవ్ లెంత్లు ఇది రెండోది. అది నెక్స్ట్ మూడోది వచ్చరికి రామన్ స్పెక్ట్రా. రామన్ స్పెక్ట్రాకి ఒకసారి రిలేటెడ్ వైబ్రేషనల్ అండ్ రొటేషనల్ మనకి రిలేట్స్ ఉంటాయి అన్నమాట, రిలేషన్స్ ఉంటాయి అన్నమాట. దేనికి? వైబ్రేషన్స్కి, రొటేషనల్కి. ఇన్ ఏ మాలిక్యూల్ బట్ డిఫరెంట్ మేనర్. రొటేషనల్కి వైబ్రేషనల్కి మనకి మాలిక్యూల్లో జరిగే వైబ్రేషన్స్ రొటేషనల్ రెండూ ఇక్కడ ఉంటుంది, కానీ డిఫరెంట్ మేనర్లో జరుగుతుంది అనమాట. హియర్ ఏ మెజర్ ద స్కాటరింగ్ నాట్ అబ్జర్షన్ ఆఫ్ మెటల్స్, ఓన్లీ స్కాటరింగ్ జరుగుతుంది అంటే రిఫ్లెక్టింగ్ అనమాట. ఇలా స్కాటరింగ్ జరుగుతుంది, అబ్జర్షన్ గురించి ఉండదు ఎక్కడ? రామన్ స్పెక్ట్రాలో. ఇందాక అబ్జర్షన్ ఎక్కడ జరుగుతుంది? అబ్జర్షన్ ఎక్కడ జరిగింది ఇందాక? మనకి వైబ్రేషన్ స్పెక్ట్రాలో ఐఆర్ రీజియన్లో జరిగింది ఇక్కడ అబ్జర్షన్. ఇక్కడేమో మనకి రొటేషనల్, ఏదో రొటేషనల్ స్పెక్ట్రాలో మైక్రోవేవ్ రీజియన్లో రొటేషన్, మనకి ఐఆర్ రీజియన్లో వైబ్రేషన్స్. ఇక్కడ రామన్ స్పెక్ట్రాలోకి ఒకసారికి ఓన్లీ స్కాటరింగ్ మాత్రమే జరుగుతుంది, అబ్జర్షన్ ఉండదు. ఎలక్ట్రానిక్ స్పెక్ట్రమ్, ఇది ఒకసారికి డ్యూ టు ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్స్ ఇన్ మాలిక్యూల్ ఎక్కడ? బై అబ్జర్షన్, అబ్జర్షన్ ఉంటుంది రేడియేషన్ ఫాలోయింగ్ ఇన్ ద విజిబుల్ అండ్ యూవీ రీజియన్. యూవీ రీజియన్లో, విజిబుల్ రీజియన్లో ఎలక్ట్రాన్ స్పెక్ట్రమ్, ఇక్కడ యూవీ అండ్ విజిబుల్. విజిబుల్లో ఏం జరుగుతుంది? ఇక్కడ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ జరుగుతాయి. అంటే ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ ఎక్కడ జరుగుతుంది? యూవీ అంటే విజిబుల్ రీజియన్, ఎన్ఎంఆర్. నెక్స్ట్ అనదర్ వన్ ఎన్ఎంఆర్. న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెసొనెన్స్, రెసొనెన్స్ ఎక్కడ? న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ అయస్కాంత భ్రమణం ఎరేసెస్ డ్యూ టు ద ట్రాన్సిషన్స్ ఇండ్యూస్డ్ బిట్వీన్ ఎక్కడెక్కడ? నెక్స్ట్ న్యూక్లియస్, ఎలక్ట్రాన్ స్పిన్ కానీ మనకి న్యూక్లియస్ స్పిన్ కానీ ఎనర్జీ లెవెల్స్ మాలిక్యూల్స్ ఇనే అప్లైడ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ మనకి అప్లై చేసినప్పుడు న్యూక్లియస్లో ఉన్న కేంద్రకాలు ఎలా భ్రమణం జరుగుతాయి, దాని గురించి చెప్పేదే ఎన్ఎంఆర్ స్పెక్ట్రా. నెక్స్ట్
electrons spin resonance. A spectra result from transition induced between electron spin energy levels and molecules applied magnet. ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ లో స్పిన్ ఎలా జరుగుతుందో తెలిపేది మనకి ఎలక్ట్రాన్ స్పిన్ రెసొనెన్స్ స్పెక్ట్రా. ఇలా మనకి స్పెక్ట్రాలు ఇన్ని ఆరు రకాలుగా ఉంటాయి. నెక్స్ట్ మనకి అసలుకి ఎన్ని వేవ్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, వేవ్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ల్యాంబ్డా అంటే వేవ్ లెంత్, ఎలా డిస్టెన్స్ బిట్వీన్ ద టూ కరస్పాండింగ్ స్పీక్స్. మనకి ట్రోలో జరగొచ్చు, మనకి లేకపోతే క్రస్ట్లో జరగొచ్చు. అంటే శృంగాలు ద్రోణులు అంటారు కదా, అలా శృంగాలు రెండు శ్రోణుల మధ్య రెండు ద్రోణుల మధ్య జరిగే మంచి గ్యాప్ని మనకి వేవ్ లెంత్లు అంటారనమాట. నెక్స్ట్ వేవ్స్ మనకి ఇదేంటి, ల్యాంబ్డా అంటే వేవ్ లెంత్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అంటే పౌనఃపున్యం. నెంబర్ ఆఫ్ వేవ్స్ పాసింగ్ దే గివే పాయింట్, మనకి ఏంటి పాసింగ్ జరుగుతూ ఉంటాయి కదా, వేవ్స్ పాసింగ్ అవుతాయి కదా, దీన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. అదే మనకి వచ్చేసరికి వేవ్ నెంబర్, ఇదేమో ఫ్రీక్వెన్సీ న్యూతో చూస్తారు. న్యూ బార్ అంటే వేవ్ నెంబర్. వేవ్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ వేవ్స్, నెంబర్ ఇక్కడ వేవ్ నెంబర్ అందుకే నెంబర్ ఆఫ్ వేవ్స్ పర్ సెంటీమీటర్ ఇన్ వాక్యూమ్. సెంటీమీటర్లో జరిగే వేవ్స్ని మనం ఏమంటారంటే వేవ్ నెంబర్స్ అంటారు. ఏంటి అసలుకి మనకి ఏదైనా మనకి ఎక్కడ ఏం జరుగుతుందంటే ఎక్స్రేస్లో న్యూక్లియర్లో జరిగేది జరుగుతుంది. నెక్స్ట్ గామా రేస్లో న్యూక్లియర్లో జరుగుతుంది. ఎక్స్రేస్ ఏమో లెవెల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, యూవీలోకి ఒకసారికి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, విజిబుల్లోకి ఒకసారికి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఇన్ఫ్రారెడ్లోకి ఒకసారికి మాలిక్యులర్ వైబ్రేషన్స్, మైక్రోవేవ్స్లో ఒకసారి మాలిక్యులర్ రొటేషనల్ ఎలక్ట్రాన్ స్పిన్, నెక్స్ట్ రేడియో వేవ్స్లో ఒకసారి న్యూక్లియర్ స్పిన్. ఇలా మనకి ఇన్ని రకాలుగా మనకి రేస్ ఎలా ఉంటుంది, స్పెక్ట్రమ్స్ ఎలా ఉంటాయి చెప్పుకున్నాం అనమాట. ఈ రీజియన్స్లో మనకి ఎలా మనకి న్యూక్లియర్ జరుగుతుందా, ఎలక్ట్రాన్స్లో జరుగుతుందా, మైక్ మాలిక్యూల్స్ వైబ్రేషన్ జరుగుతుందా, రొటేషన్స్ జరుగుతుందా, వీటన్నిటి గురించి తెలుసుకునేదే స్పెక్ట్రోస్కోపీ అనమాట. సరే మొత్తం ఎనర్జీ మనకి మాలిక్యులర్స్లో ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది, మనకి టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ ఎనర్జీలు, మనకి మాలిక్యులర్ ఎనర్జీలు అమ్మా, దీంట్లోకి ఒకసారికి ఈ టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఈ ట్రాన్స్లేషన్ ప్లస్ ఈ రొటేషనల్ ఈ వైబ్రేషనల్ నెక్స్ట్ ఈ ఎలక్ట్రానిక్. ఇలా టోటల్ ఎనర్జీ మొత్తం ఎలా ఉంటుందో, ట్రాన్స్లేషన్స్ ఎనర్జీ, రొటేషనల్ ఎనర్జీ, వైబ్రేషనల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్ ఎనర్జీ, అదే చూద్దాం. ట్రాన్స్లేషన్ ఎనర్జీ, యూనిఫామ్ మోషన్ అండ్ మనకి తిరగటం ఆఫ్ ఏ మాలిక్యూల్లో ఎలా జరుగుతుందో. మోషన్ ఈజ్ ద డిస్క్రైబ్ ద విత్ రెస్పెక్ట్ ఆఫ్ ది రెస్పెక్ట్ టు సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ది మాలిక్యూల్. సెంటర్ ఆఫ్ ది మాస్ ఎంత ఉంటుందో, మాస్ అంటే బరువు, మాలిక్యూల్ యొక్క బరువు సెంటర్లో ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనకి ట్రాన్స్లేషన్ ఎనర్జీ జరుగుతుంది అన్నమాట. మోషన్ అంటే మూమెంట్. నెక్స్ట్ ఇట్ ఈస్ గివెన్ బై ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవీ స్క్వేర్. నెక్స్ట్ రొటేషనల్ ఎనర్జీ, ఓవరాల్ ఆటమ్స్ ఆఫ్ మాలిక్యూల్స్ విత్ ఆటమ్స్ కన్సిడర్ యాజ్ దే ఫిక్స్డ్ పాయింట్. మనకి రొటేషనల్ అంటే మనకి ఫిక్స్డ్ పాయింట్లో మనకి ఎలా జరుగుతుంది, ఇక్కడ మాలిక్యూల్స్ ఇలా తీసుకున్నామనుకో, ఇలా తీసుకుంటే దీని యొక్క రొటేషనల్ ఎలా జరుగుతుంది, రొటేషన్ అంటే భ్రమణాలు ఎలా జరుగుతాయి ఓకే ఫిక్స్డ్ పాయింట్లో. వైబ్రేషనల్ ఆస్లేషన్స్ అంటే ఒక మనకి పాయింట్లు మనకి ఇలా ఉందనుకో, దీనికి ఆస్లేషన్స్ ఇటు జరగటం అంటే ఉయ్యాల టైప్లో ఆటమ్స్ వచ్చి కన్సిడర్ ద పాయింట్ మాసెస్ అబౌట్ ద ఈక్విలిబ్రియం పొజిషన్స్, ఈక్వల్గా అటు ఇటు ట్రాన్సాక్షన్స్ జరిగితే ఉయ్యాల టైప్లో ఇటు ముందలకి ఇటు వెనక్కి, దీన్ని వైబ్రేషన్స్ అంటారు. ఎలక్ట్రానిక్ ఎనర్జీ, మోషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ వైల్ కన్సిడర్ ద న్యూక్లియర్ ఆఫ్ మ్యాటర్స్. మోషన్ అంటే అటు ఇటు మూమెంట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ వైల్ కన్సిడర్ ద న్యూక్లియస్ ఆఫ్ ఆటమ్స్ ఎలా జరుగుతుంది, ఎలక్ట్రాన్స్ మూమెంట్ ఎలా జరుగుతుందో మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత అసలుకి స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటి, మనకి ఒకసారికి ఈ స్పెక్ట్రమ్లకు ఒకసారికి మనకి ఎమిషన్ స్పెక్ట్రా అనొచ్చు. నెక్స్ట్ దీంట్లోకి ఒకసారికి మనకి ఏంటి, ఒక పీస్ కనుక మనం చార్కోల్ కనుక బొగ్గును కనుక మండించినట్లయితే ఏమవుతుంది, హీట్ చేసినట్లయితే ఫస్ట్ మనకి 600 బొగ్గును మండిస్తూ ఉంటే 600 వద్ద మనకి ఎలా అవుతుందంటే మనకి పెయింట్ రెడ్ కలర్, 1000కి వచ్చేసరికి చెర్రీ రెడ్ వస్తుంది, ఇదేమి పెయింట్ రెడ్ వస్తుంది. అదే 1000లకు వచ్చేసరికి రెడ్
థౌజండ్కి వస్తే రెడ్ కలర్ వస్తుంది. నెక్స్ట్ తర్వాత అమ్మా మనకు వచ్చేసరికి తర్వాత వైట్ కలర్గా మారిపోతుంది. 1200కి వచ్చేసరికి వైట్గా మారిపోతుంది. నెక్స్ట్ 15 ఇట్లా మనకి చేంజెస్ వస్తుంది. ఇదంతా స్పెక్ట్రమ్ అనమాట. సరే ఈ స్పెక్ట్రమ్లకు వచ్చేసరికి లైట్ మనకి టూ టైప్స్ ఈ స్పెక్ట్రమ్లు, ఎమిషన్ స్పెక్ట్రా, అబ్జర్ప్షన్ స్పెక్ట్రమ్స్. ఇది ఇందాక స్పెక్ట్రల్ మన గురించి మనం చెప్పుకున్నాం కదా, సెవెన్ టైప్స్. మనకి ఇక్కడికి వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ది మనకి స్పెక్ట్రమ్స్, ఎమిషన్ స్పెక్ట్రా, మనకి వచ్చేసరికి అబ్జర్ప్షన్ స్పెక్ట్రా. ఎమిషన్ స్పెక్ట్రా అంటే ఏంటి? దీంట్లో ఒక్కోసారి స్పెక్ట్రా మనకి సోడియం ల్యాంప్ కనుక తీసుకున్నట్లయితే, ప్రిజమ్ కనుక తీసుకున్నట్లయితే దానికి ఇలా వేవ్స్ లాగా వచ్చేసి దీని ఎమిషన్ స్పెక్ట్రా అంటే దీని కంటిన్యూస్ బ్యాండ్ వస్తుంది, కంటిన్యూస్ స్పెక్ట్రా వస్తుంది, బ్యాండ్ స్పెక్ట్రా వస్తుంది, లైన్ స్పెక్ట్రా. కంటిన్యూస్గా వచ్చేస్తే మనకి ఇది కంటిన్యూస్ స్పెక్ట్రా. బ్యాండ్ అంటే ఓవర్ ల్యాప్ అయిపోక ముద్దలాగా ఏర్పడితే బ్యాండ్ స్పెక్ట్రా. లైన్స్ లాగా వచ్చేస్తే మనకి లైన్ స్పెక్ట్రా అంటారనమాట. ఇలా స్పెక్ట్రాలు మనకి ఇన్ని రకాలుగా ఉంటాయి. ఇది మొత్తం గురించి మాలిక్యులర్ మనకి అదే ఎలా వస్తుందంటే మనకి స్పెక్ట్రోస్కోపీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మ్యాటర్తో ఇంటరాక్షన్ అయితే మనం స్పెక్ట్రోస్కోపీ అంటున్నాం కదా. డిఫరెంట్ ద బ్రాంచ్ ఆఫ్ ది సైన్స్ డీలింగ్ వెన్ ద స్టడీ ఆఫ్ ది ఇంటరాక్షన్ ఆఫ్ ది ఇంటరాక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ పర్టికులర్ పార్టికల్ ఈజ్ నోన్ యాజ్ స్పెక్ట్రోస్కోపీ. బ్రాంచ్ అనమాట, సైన్స్ యొక్క బ్రాంచ్ డీలింగ్. ఏం బ్రాంచ్ డీలింగ్ చేస్తుంది? స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్ ఆఫ్ రేడియేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విత్ పార్టికల్ అని మనం ఇంతకు మ్యాటర్ అని చెప్పుకున్నాం కదా. అదేంటి? ఆటమ్స్ కావచ్చు, మాలిక్యూల్స్ కావచ్చు, అయాన్స్ కావచ్చు, ఇదన్నిటి గురించి స్పెక్ట్రోస్కోపీ అనమాట. అది వచ్చరికి మనకి దీంట్లో మనకి ఏమేమి వస్తుంది? ఇంటరాక్షన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లోకి వచ్చేసరికి వేవ్స్ మ్యాటరు, అబ్జర్ప్షన్ స్పెక్ట్రమ్ చెప్పుకున్నాం, ఎమిషన్ స్పెక్ట్రా చెప్పుకున్నాం. అబ్జర్ప్షన్ స్పెక్ట్రాకి వచ్చేసరికి గ్రౌండ్ స్టేట్ నుంచి అబ్జర్ప్షన్ మనకి వెళ్ళిపోతుంది అనమాట. ఎమిషన్ ఇలా మనకి వేవ్స్ ఇలా వెళ్ళిపోతాయి ఎండ్రస్. అదే ఎమిషన్ అంటే బ్యాక్ వచ్చేస్తుంది. ఇది గ్రౌండ్ స్టేట్ నేను ఎక్సైటెడ్ స్టేట్ మనకి బ్యాక్ వస్తే దీన్ని ఎమిషన్ స్పెక్ట్రా అంటారు. నెక్స్ట్ తర్వాత మనకి ఇవన్నీ చెప్పుకున్నాం.